ఇన్ఫ్యాక్ట్ ఎనీవే సో ఇక్కడ ఇంకొక కీలకమైన రెండు మూడు ఉన్నాయి నిజానికి సమయాభావం వల్ల మనం డీప్గా ఇంకా చాలా చర్చించవచ్చు ఎందుకంటే ఇది మేనిఫెస్టో ఒక రకంగా విక్రమ్ గారు స్టార్టింగే చెప్పినట్టు ఇది లాగా లేదు ఒక సాధికార లాగా ఉంది అన్ని వర్గాలకి అట్లాగే ఒక భద్రతనిచ్చే పత్రం లాగా ఉంది ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బాలేదు కాబట్టి పోగొట్టమని కాదు కానీ ఏ రకంగా చూసినా కూడా దీంట్లో ప్రతి పాయింట్ ఉదాహరణకి ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్కిల్ సెన్సెస్ ఒక ఎగ్జ ఒక ఒక మచ్చు తునక మాత్రమే అలాంటివి చాలా ఉన్నాయి వీటిలో వెల్ఫేర్ విషయంలో కొంచెం మోతాదు ఎక్కువైంది అదేంటి అంటే యాభై ఏళ్ళకే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది కొంతమంది మరి యాభై ఏళ్ళకి పెన్షన్ ఏంటి అంటున్నారు దీన్ని మరి ఎలా ఇది చేస్తారో కానీ మొత్తం ఏదైతే ఆ వర్గాలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది మాత్రం డెఫినెట్గా వాళ్ళు దాన్ని ఒక వరం లాగానే ఫీల్ అవుతారు పైగా పెన్షన్ ఇప్పుడు పెంచారు నాలుగు వేలు చేశారు అధికారంలో రాగానే ఏప్రిల్ నుంచే ఒక నెల రెండు నెలలు వెనక్కి వెళ్ళి మరీ పెన్షన్ ఇస్తారు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా దాన్ని దేవులు ఎంజాయ్ ఇది పెద్ద మైలేజ్ అవుతుంది అనుకుంటున్నారు ఈ ఈ మేనిఫెస్టోలో ప్రాక్టి ప్రాక్టికల్గా కూడా అసాధ్యమేం కాదు కానీ పొలిటికల్గా ఇది చేయొచ్చా ఇలాగా ఇలా అలవాటు చేయడం అనే దాని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి కానీ వెల్ఫేర్ అనేది రకరకాల మేనర్స్లో ఉంటుంది ప్రజలు మరి దాన్ని అలాగే తీసుకుంటారు మాకు కావాలని కోరుకుంటారు పైగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్తున్న ఈ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఇది ఒక పెద్ద బ్రహ్మాస్త్రం లాంటి హామీ అనుకోవచ్చు రెండవది బాగా ఆకట్టుకుంటున్నది ఏ దేశంలోనైనా విద్య వైద్యం ఇవి చాలా కీలకం సరే విద్య విషయంలో కొంత ముందడుగు పడుతున్నాయి ఈ మధ్య తెలుగు రాష్ట్రాలు గడిచిన ఐదేళ్లలో ఏపీ కొంచెం వెనకబడిందనే ఇది ఉన్నా మొత్తం మీద అయితే తెలుగు రాష్ట్రాలు కొంత పురోగమిస్తున్నాయి విద్య విషయంలో వైద్యం విషయంలోనే చాలా ఇది ఉంది ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే గడిచిన ఐదేళ్లలో ఆరోగ్యశ్రీని పూర్తిగా భ్రష్టు పట్టించేశారు చెప్పుకోవడానికే తప్ప పేదవాడు వెళ్తే హాస్పిటల్లో డోర్ కూడా గేటు కూడా తీయని పరిస్థితి ఆరోగ్యశ్రీ పేరు చెప్తే ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లా నెట్వర్క్ హాస్పిటల్స్కి డబ్బులు ఇవ్వట్లా ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కలిసి తయారు చేసిన ఈ మేనిఫెస్టోలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఒక డైమండ్ లాంటి వరం ఇది ప్రతి కుటుంబానికి ప్రత్యేకించి పేద కుటుంబాలకి వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉందా లేదా ఇవి అవసరాల ఆ ఇన్సూరెన్స్ కార్డు పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతే హాస్పిటల్స్ వాళ్ళు కూడా వెనకముందు ఆడకుండా చేర్చుకుంటారు ఎందుకంటే ఇన్సూరెన్స్ డబ్బులు కాబట్టి వాళ్ళకి వచ్చేస్తాయి వెంటనే గవర్నమెంట్ ఇవ్వాలి సీఎం గారు సంతకం పెట్టాలి ఇలాంటి అవసరం కాబట్టి ఇది పైగా ఇరవై ఐదు లక్షలు అంటే మ్యాక్సిమం ఇన్సూరెన్స్ అది పెద్ద పెద్ద జబ్బులకు కూడా పనికి వచ్చేది కాబట్టి ఇది పేద కుటుంబాలకు అన్ని కుటుంబాలకు పేద కుటుంబాలంటే అన్ని కుటుంబాలు అన్నారు ప్రతి కుటుంబానికి అన్నారు కాబట్టి అన్ని కుటుంబాలకు అనుకోవచ్చు మనం అందరికీ ఇరవై ఐదు లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అని అంటే చాలా పెద్ద దీనికేందే లెక్క విక్రమ్ గారు డెఫినెట్ యా సో ఇది ఇటువంటి చాలా ఉన్నాయి సేలియంట్ ఫీచర్స్ చాలా ఉన్నాయి దీంట్లో సప్లాన్ కూడా ఒకటి బీసీలకు సప్లాన్ ఇటువంటి బీసీలకు భద్రత భద్రత వాళ్ళకు కూడా భద్రత చట్టం అనేది చాలా ఉన్నాయి సమయాభావం వల్ల నేను ఇంకొంచెం చర్చించలేకపోతున్నాను వన్స్ అగైన్ విల్ డిస్కస్ సమధర్ టైమ్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ పటావి గారు అండ్